సార్, బీజేపీ కలిస్తే పెరగడం తగ్గడం కంటే కూడా బీజేపీ లేదా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓటు అయినటువంటి ఓటు, అంటే కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న ఓటు అంతా కూడా స్ప్లిట్ అయింది. ఏ విధంగా స్ప్లిట్ అయింది? కాంగ్రెస్ పార్టీగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా స్ప్లిట్ అయింది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంక్ అయినటువంటి ఓటు యునైట్ అయింది. ఓకే, భారతీయ జనతా పార్టీ, జనసేన ఇవన్నీ కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ నేను అదే స్థూలంగా కాంగ్రెస్ అనే పదం వాడుతున్నా. జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ వర్గాలన్నీ ఏకమైనవి. ఏకమైనప్పుడు దీని ప్రభావం పార్లమెంట్లో కనబడింది. ఇప్పుడు నరసరావుపేట చాలా టైట్ ఫైట్ ఉన్నటువంటి పార్లమెంటు, రాజమండ్రి చాలా టైట్ అయినటువంటి పార్లమెంటు, విజయనగరం మంచి క్లోజ్ కంటెస్ట్ ఉన్నటువంటి పార్లమెంటు. అంటే ఎలా వచ్చిందంటే పార్లమెంటు యొక్క ఫలితం కూడా మా సర్వేల్లో ఒక అసెంబ్లీలో ఉండేటువంటి మార్జిన్కి సమానంగా వచ్చేసినాయి. ఓకే, అక్కడే కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇప్పుడు గుంటూరు పార్లమెంట్లో ఒక ముస్లిం అభ్యర్థిని నిలబెట్టారు తెలుగు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ రెండులో కలిపి సుమారు 103,000 మంది ముస్లిం ఓట్స్ ఉంటాయండి. ఓకే, ఈ 103,000 మందిలో 11 నుండి 13% ముస్లింస్ పార్లమెంటు ఓటుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేశారు. కాంగ్రెస్ పార్టీకి అదే ఇండియా వర్సెస్ డైరెక్ట్గా 10,000 ఓట్లు 100,000 ఓట్లు 90,000 ఓట్లు పోలేను కదా, 9-10,000 ఓట్లు పోయినట్టే కదా. సో ఆ విధంగా ఇండియా వర్సెస్ ఇండియా అన్నట్టుగానే పార్లమెంట్ ఓటింగ్ ని చూశారు. అదే చెప్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసినా తెలుగుదేశం పార్టీకి వేసినా మళ్ళీ మోదీ కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ కి వేయాలి అనేటువంటి వాతావరణం, మరీ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ క్రిస్టియన్స్ ఇప్పుడు శర్మ గారు పోటీ చేసిన దగ్గర 12-13% ఓట్లు పడుతున్నాయి. శర్మిలా గారికి ఎంత పర్సెంటేజ్ వచ్చారు? 12% అటుగా 12% అండి. టీడీపీ వాళ్ళు కూడా వేసారు అంటారు కదండి. వేసారు సార్, వేసారు సార్. తెలుగుదేశం పార్టీకి ఓట్లు కూడా చాలా పోయినాయి అక్కడ, అయినా ఆవిడకేం డిపాజిట్ రావట్లేదు. మీరు ఇందాక చెప్పింది దాని కంటిన్యూషన్ ప్లీజ్. అంటే బీజేపీగా కూడా చూడలేదు, కూటమిగా యాంటీ వైఎస్ఆర్ పార్టీ కూటమిగా చూసారని అనుకోవచ్చా మనం లో ఈ ఓట్లు వేసేటప్పుడు? బీజేపీ అంటే మోదీ బీజేపీని పెద్దగా చూడలేదు సార్. చూడలేదు కదా, బీజేపీని చూడలేదు సార్ అక్కడ. రెండోది కూడా తెలివిగా కూటమి ఏం చేసిందంటే బీజేపీ జెండాలు ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టింది. బీజేపీ జెండాలు ఎక్కడ తీసేయాలి రోజు అనేక నియోజకవర్గాల్లో ఇదే సంఘర్షణ. ఇప్పుడు తక్కువ ఓట్లు ఉన్న దగ్గర ఏమో బీజేపీ కార్యకర్తలు వెళ్ళి బలంగా నా జెండా ఎందుకు పెట్టావు నువ్వు మాతో పొత్తులో ఉండి అని బలంగా వీళ్ళు అంటాం. వాళ్ళు వీళ్ళున్నంతసేపు ఆ జెండాలు పెట్టి వీళ్ళు పోగానే మళ్ళీ జెండాలు తీసేయండి. ఓట్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ గా సాగలేదు అనుకోవచ్చా ఈ రిజల్ట్స్? ఎగ్జాక్ట్లీ నేను నిన్న కూడా అదే ప్రస్తావించాను. జనసేన ఎక్కడైతే పోటీ చేసిందో అక్కడ సంపూర్ణంగా ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడైతే టీడీపీ పోటీ చేసిందో అక్కడ సంపూర్ణంగా ట్రాన్స్ఫర్ కాలేదు. సుమారుగా 90% ట్రాన్స్ఫర్ అయింది జనసేన. ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అనుకోవచ్చు? అంటే జనసేనకు సంబంధించినటువంటి సానుభూతి పరులు లేదా కాపు కులస్తులు అందరూ కూడా మా పార్టీకి ఒక 50 సీట్లు తక్కువ కాకుండా ఇస్తారనేది మొదటి నుండి వాళ్ళు విశ్వసించారు. 50 సీట్లు అన్నది అది 50 నుండి 40 నుండి 30 నుండి 24 వచ్చేసింది. 24 రావగానే చాలా మందిలో ఒక రకమైనటువంటి అసంతృప్తి జ్వాలలు లేచినాయి. ఆ 24 కూడా మళ్ళీ 21 అయ్యేటప్పటికి మేము మోసపోయాము అనేటువంటి ఫీలింగ్తో ఒక రకమైనటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ మోసపోయామని ఫీల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి చెప్పేదాన్ని. అదే చెప్పబోతున్నా, వాళ్ళు మోసపోయామనేటువంటి ఫీలింగ్లో అంటే ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఓటు తీసుకెళ్ళి ఎంటీగా వేయాల్సినటువంటి పని లేదండి. తాను చేయాల్సినటువంటి పని చేయకుండా ఇంట్లో కూర్చొని అనుకోండి అవతలోడు అప్పర్హ్యాండ్ అయిపోతాడు. అవతలోడు అప్పర్హ్యాండ్ అయిపోతాడు అంతే. ఇప్పుడు జనసేనకు సంబంధించి ఒక బూత్లో ఒక బలమైన కార్యకర్త ఉన్నాడండి, అక్కడ జనసేన అభ్యర్థికి టికెట్ రాలేదు, టీడీపీ అభ్యర్థికి వచ్చింది. ఆ టీడీపీ అభ్యర్థి కూడా తను అనుకున్న సామాజిక వర్గం నుండి కాకుండా వేరే సామాజిక వర్గం అభ్యర్థికి వచ్చింది. తను పనిచేస్తాడని మీరు అనుకుంటున్నారా? చెప్పండి సమాధానం. తను సైలెంట్గా పడుకుంటాడు ఇంట్లో, అప్పుడు ఆటోమేటిక్గా పొత్తు పెట్టుకోవడమే అవసరం కదా, ఎవరో పెట్టుకోరు కదా పొత్తులు. పొత్తులు ఎలాగ ఆలోచిస్తే అంటే కదండి, పొత్తులు పైన ఇద్దరు ముగ్గురు పెట్టుకోగానే కింద 100% ఏమైనా బాండెడ్ లేబర్ అయ్యండి, 100% చేసుకున్న అవసరం లేదు. కాదు వర్మ గారు, కార్యకర్తలు కార్యకర్తలు ఏమైనా బాండెడ్ లేబర్ అనుకున్నారా ఏంది? అక్కడ ఒప్పందం జరగంగానే మొత్తం పొలోమని చెప్పేసి చేయడానికి అట్లుండదండి. అనేక రకాలు ఈసారి జనసేన ఓటు బ్యాంక్ ఎట్లా ఉంది, పర్టికులర్గా జనసేన కూడా కాదు కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఓటు బ్యాంకు జనసేనకి ఇచ్చిన దగ్గర ఒక రకంగా జరిగింది, జనసేనకి ఇచ్చి జనసేన అభ్యర్థి నాన్ కాపు అయిన దగ్గర ఒక రకంగా జరిగింది, జనసేన అభ్యర్థి నాన్ కాపు అయ్యి వైసీపీ అభ్యర్థి కాపు అయిన దగ్గర ఒక రకంగా జరిగింది, జనసేన అభ్యర్థి నాన్ కాపు వైసీపీ అభ్యర్థి నాన్ కాపు అయిన దగ్గర ఒక రకంగా జరిగింది. సో డిఫరెంట్ ఎక్కడికక్కడ వేరువేరుగా మనం చర్చించాల్సింది తప్పితే సామూహికంగా చర్చించేటువంటి పరిస్థితి లేదు. ఒకటి ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది
జనసేనకు జరిగినట్టుగా జనసేన నుండి టీడీపీకి జరగలేదు, బీజేపీకి జనసేన టీడీపీ నుండి ఆ స్థాయిలో జరగలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ రేపు మీరు బీజేపీ పోటీ చేసిన ప్రాంతాల్లో రాబోతున్నటువంటి ఓట్లే. ఓకే, రాజధాని ప్రభావం ఏమైనా కనిపించిందా? కనబడింది కదా, రాజధాని కోరుకుంటున్నటువంటి గుంటూరు పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది. రాజధాని వద్దనుకున్నటువంటి విశాఖపట్నం ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటాయి. అదే రాజధాని ఏమో వీళ్ళు విశాఖలో పెట్టాలనుకున్నారు, విశాఖ ప్రజలు వద్దనుకుంటున్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీని పెద్దగా ఆదరించలేదు. ప్రజలేమో గుంటూరు జిల్లాలో పెట్టాలనుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ వద్దనుకుంటుంది, ఇక్కడ ఆదరించలేదు. కాబట్టి కావాలనుకున్న దగ్గర ఆదరించాలా, వద్దనుకున్న దగ్గర ఖచ్చితంగా గుంటూరు పార్లమెంటు విశాఖ పార్లమెంటు మీద రాజధాని ప్రభావం చాలా ఉంది. ఓకే, ఉభయ గోదావరి జిల్లాల పరిస్థితి ఏంటంటే అది చాలా కీలకం అంటున్నారు. అవును, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకనొక సందర్భంలో 50-50 ఉన్నటువంటి పార్టీ, తర్వాత ఎప్పుడైతే జనసేనకి టికెట్లు తక్కువ ఇవ్వటం, అంటే 21 స్థానానికి పరిమితం చేయటం జరిగిందో, అప్పుడు కొంత ఇబ్బందికి గురైంది కూటమి. ఆ తర్వాత మళ్ళీ అభ్యర్థుల ప్రక్రియ, మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత